నమస్తే, ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. నేను శిరీష. ముందుగా హెడ్లైన్స్. ప్రజలతో మమేకమవుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సీఐ బన్సీలాల్ పిలుపు. రేపు కలెక్టరేట్ ముట్టడికి ఆది శ్రీనివాస్ పిలుపు. విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి, రైతుకు చెక్కులను అందజేసిన జెడ్పీ చైర్పర్సన్. कमांड कंट्रोल एंड डेटा सेंटर प्रारंभించిన आईटी పురపాలక శాఖ मंत्री కేటీఆర్. ग्राम గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలి. అమెజాన్ వారి సహకారంతో 100 ట్యాబ్లు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వితరణలో జిల్లా కలెక్టర్. कम्युनिटी पोलीसिंग सिबंदी युवकुलु ऑर्गनाइजर्स तो ममेकमवुतू सेवा कार्यक्रमालु चेयालनी सीआई बन्सीलाल अन्नारु. जिल्ला एसपी राहुल एडे कम्युनिटी पोलीसिंग कार्यक्रमानिकी पिलुपुनिव्वडंतो सीआई ई कार्यक्रमानिकी श्रीकारं चुट्टारु. एवरैना आपदलो कष्टंलो उन्नारु अनि तेलिसिनप्पुडु पै अधिकारुलकु तेलियजेसि वारिकि सहायं अंदिवालनि चेप्पारु. कम्युनिटी पोलीस विधानंतो मुंदुकु सागालन्नारु. ప్రజల క్షేమం కోసమే పోలీస్ వ్యవస్థ నిర్మితమైనట్లు తెలిపే విధంగా ముందుకు సాగాలన్నారు. ప్రజలకు సమస్య ఎదురైతే పోలీసులు దేవుళ్ళ కనిపిస్తారు. వారి సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వారితో మర్యాదగా మాట్లాడి సమస్య పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసేందుకే పంట మార్పిడి కార్యక్రమాన్ని చేపట్టిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నాడి రాజరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ గేట్ ముందు నిరసన చేయటమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వినుగాల పెద్దిరెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను దగా చేయటమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోడిగ శోభ, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, లక్ష్మీనారాయణ మరియు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మర్రి సతీష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పిరి జయశ్రీ, జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్రావు, ప్రవీణ్రావు, అనిల్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు ముడుగూరి సమ్మిరెడ్డి, ఆకుల రాజేందర్, జిల్లా కార్యదర్శి కనా కృష్ణ కర్ణాకర్, ముత్యంరావు, మహేందర్ రెడ్డి, ప్రవీణ్, బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ అసలు భాషే పద్ధతులలో పెట్టుబడి లేని పద్ధతులలో వ్యాపారం చేయాలన్న వద్దనేటువంటి భీమవంశలో నెట్టివేయబడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రభుత్వం మెడలు వంచి రైతాంగం పక్షాన ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. మా అధ్యక్షుడు బండి సంజయ్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రైతుల పట్ల గతంలో కూడా మేము వారికి అండగా నిలబడటం, ఇప్పుడు కూడా వారికి అండగా నిలబడతాం. వారి యొక్క ప్రతి గింజరు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా మీరు మీ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం మీరు కొన్న ప్రతి గింజను తిరిగి కొంటా ఉంది, డబ్బులు ఇస్తూ ఉంది, తిరిగి మళ్ళా 2 రూపాయలకే కిలో బియ్యం మీకే ఇస్తూ ఉంది. ఆ విధంగా మీరు వెసులుబాటు పొందుతూ ఉన్నారు. ఇన్ని సౌకర్యాలు ఇచ్చినప్పటికీ రైతాంగాన్ని ఆదుకోవడం నీకున్న బాధ ఏందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ రూరల్ ప్రాంతమైన దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పిన మీకు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. రేపు గ్రేటర్లో కూడా ఇదే జరగబోతుంది. మీ మాయ మాటలు, మీ మోసపూరితమైనటువంటి మాటలు ఇంకా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఒక్కడు ఒక్కసారి మోసం చేయొచ్చు, కొందరు కొన్నిసార్లు మోసం చేయొచ్చు. అన్నిసార్లు అందరినీ మోసం చేయడం అనేది సాధ్యం కాదు. కేసీఆర్ గారు అర్థం చేసుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. వెంటనే ప్రకటన చేయాలి, 2500 గిట్టుబాటు అయ్యే విధంగా బోనస్ను ప్రకటించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి సన్న రకం వరి ధాన్యం పండిస్తే దిగుబడి కూడా రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బోయినపల్లి మండల రైతు నాయకులు ఏనుగుల కనకయ్య అన్నారు. సన్న రకం వరి ధాన్యంకు మద్దతు ధర 2500 రూపాయలు చెల్లించాలనే డిమాండ్తో రైతు సమైక్య ఆధ్వర్యంలో తలపెట్టిన చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రైతు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు జోగు రవీందర్, మేర్పుల గంగాధర్, రైతులు బోయిని మల్లేశం, నాగం అనిల్, పెగ్గర్ల మల్లేశం, గంటా శ్రీనివాస్, బైట్స్ జోగు రవీందర్, ఏనుగుల కనకయ్య పాల్గొన్నారు. రైతులను నట్టేయడం ఉంచాడు. ఆ సన్న వడ్లకు మద్దతు ధరగా క్వింటాలకు 2500 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ డిమాండ్ను అనుసరించే రేపు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి ప్రొద్దున 6 గంటలకు
ఈ మండలంలో ఉన్న రైతులందరూ తరలి రావాలని ఈ మండలం పక్షాన రేపు జరగబోయేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ భవన్ను ముట్టడించేటువంటి రైతులు ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను। బోయినపల్లి మండలం మరి రాజన్న సిరిసిల్ల జిల్లా సొప్పదండి కాన్స్టిట్యూషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రేపు హైదరాబాద్ రైతు బాధలు గాదలు ఎలా వస్తుంటానికి మనమందరం కలిసి ఇక్కడ ఉన్న బాధను ముఖ్యమంత్రి స్థాయికి పోయేటట్టు రావాలని చితంగా మనం పోకపోతే రైతులకు ఇంతే ఉంటారు అనేది ముఖ్యమంత్రి గారికి తెలుస్తది। మరి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలు మంత్రులు మరి కనీసం చెప్పిన పాపం కూడా లేదు ఇది ఉన్నది వాస్తవమని దీన్ని మనవన తీసుకుపోయి మన బాధలందో మన కొట్లాడి కొట్లాడు తప్ప రాదు। జైతాల్లో కొట్లాడదలే మట్టల దరచింది సన్నబడ్లకు రాష్ట్ర లెవెల్లో నలుమూలలు తెలంగాణ 33 జిల్లాల నుండి మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి పెద్దఎత్తున పోయి మన బాధలు వినిపించడానికి ఖచ్చితంగా ఏ పార్టీ కాదనకుండా మన రైతుల కొరకు ఈ బాధ వెళ్ళవేసుకోవడానికి వస్తారని మీరు పెద్దఎత్తున రావాలని మీరందరూ వస్తారని రాష్ట్ర కమిటీ వరకు మేము వాళ్ళు ఇచ్చిన పిలుపు వరకు మేము మా జిల్లా తరపున ఉమ్మడి జిల్లా తరపున పేరు పేరున రైతుల బాధలు వినిపించడానికి ఉత్సాహంగా రావాలని సన్న రకాని మద్దతు కోసం రేపు కలెక్టరేట్ ముట్టడికి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు। చలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వేములవాడ అర్బన్ రూరల్ చందుర్తి రుద్రంగి కొనరావుపేట మండలాల నుంచి రైతులు కార్యకర్తలు తరలి రావాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు। వేములవాడ రూరల్ చందుర్తి మండల్ రుద్రేంగి మండల్ కోనరాపేట మండలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు రైతు సోదరులు ప్రజలకు పెద్ద ఎత్తున సిరిసిల్లకు రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। అదేవిధంగా మేడిపల్లి కత్లాపూర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు జైత్యాల జిల్లాలో జరిగే చలో కలెక్టరేట్ జైత్యాల జిల్లా కార్యక్రమానికి హాజరు హై ఈ ప్రభుత్వానికి మన యొక్క నిరసన తెలియజేస్తూ మన డిమాండ్లు నెరవేర్చేంత వరకు రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడతామని చెప్పినటువంటి ఓ సంఘీభావాన్ని ఓ సంకేతాన్ని ఓ పోరాట పటిమను మనం చూపించవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ రేపటి రోజు జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగేటువంటి ఆ ధర్నాకు ఆ ముట్టడికి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి 2500 రూపాయలకు సన్నపడ్లు ఎలా కూడదో చూద్దామని మాట చెప్తా ఉన్నా రైతులను మాకు ఎలా రాదో చూద్దామని చెప్పని మాట చెప్తా ఉన్నా దయచేసి ప్రజలు రైతులు గమనించమని కోరుతా ఉన్నా మక్కలు కొనుమూమి 1000 రూపాయల కంటే జైత్యాల్లో కోర్టులలో మెట్పెల్లో కామరెడ్లో రైతులు రోడెక్కితే 1850 రూపాయలు కొనుగోలు చేస్తున్న పరిస్థితి కాబట్టి రేపటి రోజు జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా। ఎక్కడికక్కడ మోటార్ సైకిల్ పైన ఎక్కడికక్కడ మరి మీరు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తూ దీంతోపాటు పత్తి ఈరోజు రంగు మారింది ధర కూడా తగ్గేటువంటి పరిస్థితి కాబట్టి పత్తికి మద్దతు ధరతో పాటు సీసీ కొనుగోలు చేసినప్పుడు వారికి కూడా బోనస్ను ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం। రైతులు ఈరోజు నట్టేట ముంచేటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం। కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ 3 బిల్లులు కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పని కోరుతూ మేము ఆ రోజు మాట ఇచ్చాం ప్రజల కష్టసుఖాల పాలు పంచుకుంటామని ప్రజలు ఎక్కడ ఇబ్బంది ఉన్నా అక్కడ మేము ఉంటామని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షం ఇచ్చిన మాట మేరకు ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాల్లో రైతుల్ని అక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము నేరుగా కలుస్తూ ఉన్న వారి సమస్యలను నివేదిక ద్వారా ఇక్కడ రాష్ట్రపతికి గవర్నర్కి వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకొని ముందుకు పోతున్నామని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా రైతులకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను। అందరికీ నమస్కారం। తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పెద్దపీట వేసిందని వేములవాడ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు తెలిపారు। వేములవాడ అర్బన్ మండలం మారుపాక చిర్లవంచ చంద్రగిరి గ్రామాల వారి ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ఏఎంఎస్సీ చైర్మన్ గడ్డం హనుమాన్లు ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ గ్రామానికి సంబంధించిన ధాన్యాన్ని అక్కడే ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది అన్నారు।
కావున రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్ల వద్ద ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్మాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రమ్మబాబు, జెడ్పీటీసీ మాఖ్యాల రవి, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం చంద్రగిరి మార్బాక రైతులకు ముఖ్యంగా ఉపయోగపడే కేంద్రం ఏదైతే ఉందో ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులు చాలా సున్నిత మనస్తత్వం తెలిసింది గనుక మీరు కూడా ఏదానికి తొందరపడాల్సిన అవసరం లేదు. ఒక ప్యాడీ క్లీనర్ అనేది ఇక్కడ లేదు గనుక మీరు ఏదన్నా ఈ ఒక్కసారి మీరు ఏదో ఒక కోఆర్డినేషన్ చివరిగా వచ్చింది కనుక ప్యాడీ క్లీనర్ రాలేకపోయింది, అది రావడానికి కొద్దిగా సమయం పడుతుంది కనుక ఏదైతే మనం ఈ పొల్లు తాలు లేకుండా కొద్దిగా శుద్ధి చేస్తే మనకు తొందరగా వాటి ఇక్కడికి వెళ్ళి మనం షిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ఏ మేము కొన్న వెంటనే విత్ఇన్ ఎంత 1 or 2 days లోపల మీ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి, అది గ్రహించండి. రైతులు ఎవరైనా కానీ వరిధాన్య కొనుగోలు కేంద్రాలని అమ్మడానికి అమ్ముకుంటే మీకు కూడా నేరుగా లాభం జరుగుతుంది. ఈ బ్రోకర్లను ఆశ్రయిస్తే అనవసరంగా నష్టపోతారు కనుక దయచేసి మీరు గ్రహించాలని కోరుతున్నాను. అన్ని సబ్బండ వర్ణాలు బాగుంటేనే తెలంగాణ బాగుంటుందనే ఉద్దేశంతో కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి పిఎస్సిసి ద్వారా అయితేనేమి, ఐకేపీ ద్వారా అయితేనేమి, ఏఎంసీ ద్వారా అయితేనేమి వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రైతు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇస్తున్నాం. పిఎస్సిసికి వడ్లమ్మండి, సిసిఐకి పత్తమ్మి, మద్దతు ధర పొందండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం దళారులకు ఆశ్రయం ఇచ్చే విధంగా ఉన్నది కాబట్టి దానితో పాటుగా దళారులు రెచ్చిపోయే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పకుండా పిఎస్సిసికి వడ్లమ్మండి, సిసిఐకి పత్తమ్మి, మద్దతు ధర పొంది రైతులు లాభదాయకంగా పోవాలని కోరుకుంటూ. వైసీపీలోకి భారీగా వలసలు రాగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసరావు స్వాగతించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ నుంచి వైసీపీలోకి బుధవారం భారీగా చేరికలు జరిగాయి. విశాఖ జిల్లా సీతమదారులోని మంత్రివర్యుల క్యాంపు కార్యాలయంలో సింహాచలం అడవివరం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి మంత్రివర్యులు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. విద్యుత్ షాక్తో ఎద్దు మృతి చెందగా నష్టపరిహారాన్ని రైతుకు చెక్కును జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అందించారు. రామన్నపేటకు చెందిన నాగుల శ్రీనివాస్ అనే రైతు ఎద్దు ఇటీవలే ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందగా సెస్ సంస్థ ద్వారా 40,000 రూపాయల చెక్కును ఈరోజు జెడ్పీ క్యాంపు కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ సంతోష్, ఎంపీటీసీ మల్లేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ నాగిరెడ్డి పాల్గొన్నారు. గచ్చిబౌలిలో కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ను ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంటర్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఆల్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ ఉల్ రెహమాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఎల్సాయి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆల్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు హాజర్ వహాబ్, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ ఉద్దీన్, జిల్లా ఉపాధ్యక్షుడు జియాస్ పాసా, ప్రధాన కార్యదర్శి అంజాద్ తదితరులు పాల్గొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈరోజు అమెజాన్ వారి సహకారంతో 100 ట్యాబ్లు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వితరణ చేసిన బాల వికాస సంస్థ జెడ్పీ చైర్మన్ శ్రీమతి అరుణతో కలిసి పంపిణీ చేసిన కలెక్టర్ అందజేశారు.
సిరిసిల్లపట్నంలోని కుసుమరామయ్య ప్రభుత్వ పాఠశాలలో బాల వికాస సంస్థ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన విద్యార్థులకు ట్యాబుల్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్ అరుణతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ సరైన విధంగా సద్వినియోగం చేసుకుని ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. ఎందుకంటే వారితో నేను చాలా వేరే విషయాలు మేము మాట్లాడుతుంటాం, కానీ ఇప్పుడు ఈ విషయం ఆయనతో నేను మాట్లాడలేను. కానీ ఆయన మన జిల్లాను గుర్తుపెట్టుకుని తప్పకుండా మన టాబ్లెట్స్ రావాలని అమెజాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా మన జిల్లాలో గిఫ్ట్ సంస్థ వాళ్ళు గత 2 సంవత్సరాలు చూస్తున్నాం మనము ఎన్నో రకాలుగా. బహుశా నేను అనుకోవడం ఏ జిల్లాలో కూడా ఈ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ పునాదిలో మనకి ఉండడం వాళ్ళకు కూడా నేను సభపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా వచ్చే కాలంలో ఎట్లుండాలంటే మనకి గౌరవ మంత్రివర్లు ఇచ్చిన ప్రత్యేక పిలుపు మేరకు ఈ మాకు జిల్లాలో ఉన్న 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వ పాఠశాలకి ఒక ప్రైవేట్ పాఠశాలకి చాలా తక్కువ లెవెల్లో డిఫరెన్స్ ఉండాలి. ఉంటే ఎవరికైనా ఆస్కారం ఉంటే ప్రభుత్వ పాఠశాలకి వెళ్లే ఆస్కారం ఉండాలని చెప్పుకోవాలి. అదే రకమైంది మన జడ్పీ స్కూల్ కూడా రావాలి. రేపు ఎట్లుండాలంటే మనం అడ్మిషన్ కోసం ఫామ్ చేస్తే బయట 1 కిలోమీటర్ దూరం లైన్ ఉండేటట్టు ఉండాలి. మనకి ఆ పరిస్థితి తప్పకుండా మన ఆస్కారం ఉంది మనకి. ఎందుకుంటే చాలా మంది మనకి ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఈసారి గత 2 సంవత్సరాలు చాలా మంది చూస్తాం మన స్కూళ్ళ నుంచి ఒక IIIT కో ఒక IIT కో ఒక మెడికల్ కాలేజ్కో లేకపోతే ప్రొఫెషనల్ కోర్స్ చేయడానికో చాలా మంది ముందుకెళ్తారు. మీకు కూడా చాలా మంది తెలిసే ఉంటారు. ఇదివరకు ఇది బహుశా సంభవం కాదన్న పరిస్థితి మన పరిస్థితి రావడం జరిగింది. దానికి తప్పకుండా మనం ఇంకా ముందంజ తీసుకెళ్ళగానే ఇక్కడి నుంచి మనం వెనక వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. ఇవి ఇప్పటివరకున్న ఎల్ఆర్టీ న్యూస్. రేపు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.